ఉత్తరప్రదేశ్లో ఒక ముస్లిము హిందూ కుటుంబం మీద దాడి చేసి పిల్లలను పొట్టన పెట్టుకున్నాడు అయితే ఉత్తరప్రదేశ్లో ఉన్నది యోగి సర్కారు కాబట్టి వెంటనే అసలు ఆలస్యం కూడా లేకుండా వెంటనే ఇన్స్టెంట్ జస్టిస్ ను రోడ్డు మీద ఇచ్చింది వాడిని ఎన్కౌంటర్ చేసి పారేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరొకడిని అంటే వాడు పారిపోవడానికి బైక్ ద్వారా సహకరించినటువంటి వాడి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు ఈ రోజు రేపో మాపో వాడిని కూడా పైకి పంపే కార్యక్రమాలు చేస్తారు లేదా మెడపట్టుకొచ్చి జైల్లో శ్రీకృష్ణ జన్మస్థానంలో పారేస్తారు ఉత్తరప్రదేశ్ లో అంత వేగంగా ఇన్స్టెంట్ జస్టిస్ అనేది జరుగుతోంది అయితే అండి సంఘటన విషయానికి మనం వద్దాము అంటే సమాజాన్ని ఎలా తయారు చేసి పెట్టారు ఏంటి అన్నది సినిమాల ద్వారా పత్రికల ద్వారా ఏమేం చెప్పారు గత డెబ్బై ఐదేళ్లుగా సెక్యులరిజం ను రకరకాలుగా నూరిపోసే ప్రయత్నం చేశారు అది నీట్ గా ప్రతి ఒక్క మతానికి చెందినవారు ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళందరినీ గౌరవించాలి ఏ మతాన్నైనా సరే మనం నిందించకూడదు దూషించకూడదు నీదేంటో నువ్వు పాటించుకో వేరే వాళ్ళని గౌరవించు వాళ్ళది వాళ్ళు పాటిస్తారు నీది నువ్వు పాటించుకో ఇంతవరకు రాజ్యాంగం నీకు స్వేచ్ఛనిచ్చింది అని చెప్పి ప్రతి ఒక్క మతానికి చెందిన వాళ్లకు ఈ సెక్యులరిజాన్ని ఇలా అర్థం చేయిస్తే బాగానే ఉండేది కానీ ఇలా అర్థం చేయించలేదు ఇలా అర్థం చేయించడంలో డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ పాలన విఫలమయ్యింది సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులర్ మేధావులు రకరకాలుగా హిందూ మతం మీద హిందువుల మీద విషం చిమ్మడము కక్కి కక్కి వదలడము కాలకూట విషయాన్ని మనం న్యూస్ లోను మీడియా లోను సినిమాలల్లోనూ గత డెబ్బై ఏళ్లుగా రకరకాల రూపాలలో మనం చూడొచ్చు ఇక సంఘటన తాలూకు విషయాలకు వద్దాం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్ అనే ఒక జిల్లా ఆ జిల్లా హెడ్ క్వార్టర్ లో బాబా కాలనీ అని చెప్పి ఉంది మూడు అంతస్తులు ఉన్నటువంటి ఒక భవనం ఉందండి అందులో వినోద్ కుటుంబం నివసిస్తోంది వినోద్ భార్య పేరు సంగీత ఆమె ఆ భవనంలో రెండో అంతస్తులో బ్యూటీ పార్లర్ నడుపుకుంటోంది వినోద్ ఏమో ఘాజీపూర్ లో వాటర్ ట్యాంక్ కాంట్రాక్టర్ గా పనిచేస్తూ ఉన్నాడు వీళ్లకు ముగ్గురు పిల్లలు ఆ ముగ్గురు పిల్లల పేర్లు ఆయుష్ ఆహాన్ పీయూష్ చక్కటి పేర్లు పెట్టుకున్నారు ఏదో ఇద్దరు భార్యాభర్తలు కష్టపడి పిల్లల్ని పెంచుకుంటూ ఉన్నారు వచ్చే నాలుగు డబ్బులతో అలా నడుస్తోంది వీళ్ళ ఎదురుగా సాజిద్ అనేవాడొకడు బార్బర్ షాప్ నడుపుకుంటూ ఉన్నాడు సో ఈ దంపతులకు ఆబ్వియస్ గా సాజిద్ తెలుసు ఎదురు ఇల్లే కాబట్టి ఈ సాజిద్ కు చాలా సందర్భాలలో ఈ హిందూ కుటుంబము సహాయాలు కూడా చేసింది ఎందుకంటే సెక్యులరిజం అనేది బాగా ఎక్కించి పెట్టారు కాబట్టి సరే వీడు మనలాంటి మనిషే కదా అని చెప్పి చాలా సందర్భాలలో వాడికి సహాయం చేశారు కానీ ఆ సహాయాన్ని వాడు నిలుపుకున్నాడా లేదా అంటే ఎంత రాక్షసత్వం వాడిలో దాగి ఉంది అన్నది రెండు రోజుల క్రితం జరిగిన సంఘటనలో బయటపడింది మంగళవారం సాయంత్రం సాజిద్ వినోద్ ఇంటికి వెళ్ళాడు ఆ టైంలో వినోద్ ఇంట్లో లేడు వినోద్ భార్య సంగీత వినోద్ పిల్లలు ఉన్నారు అయితే వీడెళ్ళి సాజిద్ గాడు నా భార్య గర్భవతి హాస్పిటల్లో ఉంది చికిత్స కోసం ఐదు వేల రూపాయలు కావాలి ప్రస్తుతం నా దగ్గర లేవు ఏమైనా సహాయం చేస్తారా అని చెప్పి అడిగాడు వీడు సాజిద్ వెంటనే అండి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా సంగీత తన భర్తకు ఫోన్ చేసింది వినోద్ అక్కడెక్కడో బయట ఉన్నాడు ఫోన్ చేసి ఇగో ఇట్లా సాజిద్ వచ్చాడు ఐదు వేల రూపాయలు డబ్బులు కావాలట అతని భార్య గర్భవతి హాస్పిటల్లో ఉంది అని చెప్పి చెప్పింది మంచితనంతో అయ్యో దాందే ఉంది మన ఎదురింటి వాడే కదా పాపం అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేయకపోతే ఎలా అని చెప్పి వెంటనే అండి గూగుల్ పే ద్వారా వినోద్ ఐదు వేల రూపాయలు టక్కున సాజిద్ అకౌంట్ కు వేసేసాడు ఎక్కడో బయట ఉన్నటువంటి వినోద్ పనిలో ఉన్నటువంటి వినోద్ కూడా తెలుసుకోగానే నెక్స్ట్ మినిట్ లో భార్య చెప్పగానే ఆ సాజిద్ అనేవాడి అకౌంట్ కు ఐదు వేల రూపాయలు వేసాడు ఇక సాజిద్ టెన్షన్ టెన్షన్ గా కనిపించాడు సంగీతకు ఏంటి ఏంటి అని చెప్పి అడిగింది ఏం లేదు నా భార్య డెలివరీకి ఉంది కదా ఈ రోజు రాత్రి పది గంటలకు పది గంటల నుంచి పదిన్నర మధ్యలో డెలివరీ ఉంటుంది అని చెప్పి చెప్పారు సో అందుకని నేను కొంచెం టెన్షన్ ఉన్నాను కంగారుగా ఉంది అని చెప్పాడు వెంటనే ఈమె సంగీత ఆల్రెడీ ముగ్గురు పిల్లల తల్లి కదండి ఆమె అతన్ని కాస్త ఓదారుస్తూ ధైర్యం చెప్తూ ఏం భయపడాల్సిన అవసరం లేదు అంతా మంచి జరుగుతుంది భయపడకు ఇటువంటి టెన్షన్ అనేది సర్వసాధారణం ఈ టైంలో కూర్చో ప్రశాంతంగా ఛాయ్ ఇస్తాను ఛాయ్ తాగి ప్రశాంతంగా వెళ్ళు అని చెప్పి అతన్ని కూర్చోబెట్టి కిచెన్ లోకి వెళ్ళింది టీ తయారు చేసి తీసుకొచ్చిద్దాం ఈ సాజిద్ గారికి అని చెప్పి చూడండి ఎంత మంచి వాళ్ళు ఈ లోకంలో ఉన్నారో ఇటువంటి మంచి వాళ్ళను రాక్షసత్వంతో కాటేసే కాల నాగులు విష సర్పాలు సమాజంలో ఎలా ఉన్నాయన్నది ఈ సంఘటనలో అర్థమవుతుంది ఆమె కిచెన్లోకి వెళ్ళగానే వెంటనే ఈ సాజిద్ గాడు ఆమె పెద్ద కొడుకు ఆయుష్ను పిలిచాడు ఆయుష్ కూడా తెలుసు కదా సాజిద్ ఎదురు ఇల్లేదు కాబట్టి ఏంటి అంకుల్ ఏంటన్నానో వచ్చాడు ఒకసారి మీ అమ్మ నడిపే బ్యూటీ సెలూన్ నాకు చూపించు అని అడిగాడు అయితే పదా అని చెప్పి సెకండ్ ఫ్లోర్ మేడమ్ మీద ఉంది కదా బ్యూటీ సెలూన్ అనేది బ్యూటీ పార్లర్ అనేది ఈ అబ్బాయి ఆయుష్ ఈ సాజిద్ గాడిని తీసుకొని పైకి మేడ మీదకి వెంటనే అండి సాజిద్గాడు లైట్ లాపేసి తన దగ్గర ఉన్నటువంటి కత్తిని సర్రన బయటికి లాగి ఆయుష్ మీద ఆ పిల్లవాడి మీద విచక్షణ దారుణంగా దాడి చేశాడు పొడిచి పారేయడం మొదలెట్టాడు ఈలోపు మూడో కొడుకు ఆహాన్ అతను కూడా మేడమెట్లెక్కి పైకి వెళ్ళాడు ఏదో పిల్లలు ఉత్సాహం పైకి వెళ్ళాడు వాడు కూడా పిల్లడు వెంటనే అండి ఆ పైకి వచ్చిన ఆహాన్ని కూడా అదే కత్తి తీసుకొని గొంతు మీద ఇష్టం వచ్చినట్టు విచక్షణ రహితంగా దాడి చేసి కోసి పారేయడం మొదలెట్టాడు ఇద్దరు పిల్లలు రక్తం మోడుతూ అక్కడే పడి గిలగిలా తన్నుకొని మరణించారు ఈలోపు రెండో కొడుకు వాళ్ళ రెండో కొడుకు పీయూష్ కూడా మెట్లెక్కుతూ ఉన్నాడు ఆ పీయూష్ మీద కూడా వీడు దాడి చేసే ప్రయత్నం చేశాడు పొడిచాడు అక్కడికి పీయూషు వెంటనే పారిపోయి కిచెన్ లో తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు దాక్కున్నాడు ఈలోపు పిల్లల అరుపులు కేకలు ఇవన్నీ వినిపిస్తూ ఉన్నాయి తల్లి ఎక్కడో కింద ఉంది కదండి కిచెన్ లోపల ఒక్క క్షణం ఆమెకు అసలు ఏం అర్థం కాలేదు చుట్టుపక్కల జనాలు తల్లి వీళ్ళందరూ పరిగెత్తుకొని వచ్చారు ఏం జరిగింది ఏంటి అన్నది అది ఊహాతీతమైన విషయం కదండి వాడు వచ్చి పిల్లల్ని పొడుస్తూ ఉన్నాడు అన్నది పక్కనున్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఆ కేకలు విని అందరు గుమిగొడారు దీంతో ఆ సాజిద్గాడు వేగంగా బయటికి పరిగెత్తాడు బయట జావేద్ అనే ఇంకొకడు బైక్ మీద సిద్ధంగా ఉన్నాడు ఈ సాజిద్ గాడు వేగంగా వెళ్లి ఆ జావేద్ గాడి బైక్ ఎక్కాడు జావేద్ గాడు వేగంగా బైక్ సందులు గందులు ఎంబడి తిరుపుతూ సాజిద్ గాడిని అక్కడి నుంచి తప్పించాడు అంటే ముందే ప్లాన్ వేసుకొని వచ్చాడు ఐదు రూపాయలు పైగా తీసుకొని ఆ కుటుంబం నుంచి సిగ్గు లేకుండా మళ్ళీ ఆ కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు పిల్లలను చంపడానికి వచ్చాడు వాడు బహుశా ఆమెను కూడా చంపేవాడేమో ఆ కేకలు అవన్నీ వాళ్ళు వేసి చుట్టుపక్కల వాళ్ళు గుమిగూడక పోయి ఉండింటే మూడో కుమారుడు ఆ పియూ రెండో కుమారుడు పీయూష్ ఎలాగో తప్పించుకున్నాడు గాయాలతో బయటపడ్డాడు ఇద్దరు కుమారులేమో అక్కడికక్కడే పరి వాళ్ళు మరణించారు ఇక ఆ పిల్లల దేహాలను మృతదేహాలను చూసి ఆ తల్లి కన్నీరు మున్నీరు అవడము ఇక ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి ఒకసారి ఊహించండి పోలీసులు అండి ఇంకా స్పీడ్ గా అక్కడికి వచ్చారు మృతదేహాలను అక్కడి నుంచి తరలించారు ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు వాళ్ళు చేశారు అయితే వెంటనే అండి ఉత్తరప్రదేశ్ యోగి సర్కార్ కదా వెంటనే చాలా స్పీడ్ గా ఇన్ఫర్మేషన్ టక 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 నెక్స్ట్ పోలీస్ స్టేషన్స్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు సాజిద్ అనేవాడు ఇలా ఇద్దరు పిల్లల్ని పొడిచి పారేసి మూడో పిల్లవాడిని కూడా గాయపరిచి వాడు పారిపోయాడు వాడు ఎక్కడున్నా వెతకండి అని చెప్పి వాడి ఫొటోస్ టక మొత్తం నెక్స్ట్ పోలీస్ స్టేషన్స్ కి అన్నింటి కూడా వెళ్లిపోయాయి ఈ సైకోగాడు పోలీసులకు దొరికాడు అయితే పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుంటే సాజిద్ పారిపోయే ప్రయత్నం చేశాడని సో దాట్ వాడిని ఎన్కౌంటర్ చేశామని ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పోలీసులు అయితే చెప్తున్నారు సరే ఏం చేశారు మొత్తానికి మొత్తానికైతే వాడిని ఎన్కౌంటర్ మాత్రం చేసేసారు అన్నట్టు వీడు చేసినటువంటి ఈ మారణ కాండతో స్థానికుల్లో ఆగ్రహ ఆవేశాలు జ్వాలలు మిన్నంటినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి చాలా మంది హిందూ యువకులు అక్కడికి వచ్చారు చాలా ఆవేశంతో వాడి సెలూన్ ను ధ్వంసం చేశారు సెలూన్ కు వాడి సెలూన్ కు నిప్పండించారు జై శ్రీరామ్ నినాదాలతో హిందూ సంఘాలు అక్కడికొచ్చి హోరెత్తించాయి ఇక పరిస్థితిని అదుపు చేయడం కోసం అర్జెంట్ గా పారామిలిటరీ బలగాలను దింపి ఆ ప్రాంతంలో మొహరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే చాలా పెద్దగా అయింది అనుకోండి సిచ్యువేషన్ అక్కడ ఇక వేరే హిందువులు ముస్లింల మధ్య ఆ మత కల్లోల రేంజ్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది అందుకని చెప్పి పారామిలిటరీ దళాలను దింపి మొత్తానికి పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకొచ్చారు అక్కడ బట్ ఆ తల్లి మాత్రం అండి ఏడుస్తూ పడిపోయింది అపస్మారక స్థితి లోపలికి వెళ్ళిపోయింది చాలా గంటల పాటు అసలు ఆమె బయటికి రానటువంటి రా లేనటువంటి పరిస్థితి ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఈలోపు వినోదికి ఫోన్ చేసి చెప్పారు పక్కనున్న వాళ్ళు ఎవరు అతను ఎక్కడో వేరే ఆ వాటర్ కాంట్రాక్ట్ అవన్నీ చేస్తున్నాడు కదండి వాటర్ ట్యాంకులకు సంబంధించి పాపం అతని పనిలో అతను ఉన్నాడు అతను అత్యంత బాధతో ఆ పిల్లల తండ్రి అతను హాస్పిటల్కి వచ్చి తన పిల్లల మృతదేహాలు చూసి అపస్మారక స్థితిలో ఉన్న భార్య పరిస్థితి చూసి అతను షాక్ లో ఉన్నటువంటి పరిస్థితి సో ఇలా ఇద్దరు పిల్లల్ని అత్యంత దారుణంగా పొట్టన పెట్టుకున్నాడు వీడు సైకోగాడు విషయం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్స్ ఏవి కూడా ఈ విషయాన్ని కవర్ చేయాల్సినటువంటి స్థాయిలో కవర్ చేయనటువంటి పరిస్థితి పక్కన పెట్టేసే ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను ఉన్నానండి యూట్యూబ్ ఛానల్స్ మేము కదా ఎంతని కవర్ చేయగలుగుతాం ఎన్నని కవర్ అని చెప్పండి ఇప్పుడు మాకు కూడా కొంతమంది వచ్చి అక్కడ ఆ సంఘటన జరిగింది ఇక్కడ ఈ సంఘటన జరిగింది కవర్ చేయండి అది రాస్తుంటారు ఎన్నని మాట్లాడగలుగుతాం ఇండివిజువల్ యూట్యూబ్ ఛానల్స్ చాలా విషయాలు కవర్ చేయడం అన్నది దట్స్ హైలీ ఇంపాసిబుల్ అండి నేను మాట్లాడుతున్నాను నేను ఎన్నని మాట్లాడగలుగుతాను ఒకరోజు డీప్ విశ్లేషణలు దట్స్ హైలీ ఇంపాసిబుల్ బట్ న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్ యొక్క చెయ్యి చాలా పొడవైంది కా హాత్ లంబాహే లాగా మీడియా కా హాత్ బి బాత్ లంబాహే వాళ్ళు ఎంత దూరమైనా సరే ప్రవేశించగలరు ఎన్ని వార్తలైనా సరే వాళ్ళు కవర్ చేయగలరు ఒక వార్త కరగంట ఒక వార్త కరగంట గంట స్పెండ్ చేయగలరు ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఎడిటర్స్ ఉంటారు సబ్ ఎడిటర్స్ ఉంటారు జర్నలిస్టులు ఉంటారు రిపోర్టర్స్ ఉంటారు రైటర్స్ ఉంటారు స్టింగర్స్ ఉంటారు ఎంతమంది అండి పెద్ద వ్యవస్థ పనిచేస్తుంటుంది ప్రతి మీడియా ఛానల్ ప్రతి న్యూస్ పేపర్ లోపల కూడా సో వాళ్ళు కవరేజ్ చాలా ఈజీగా ఇవ్వగలరు ఇవ్వ గలిగి కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేస్తారు ఒకవేళ ఇదే ప్లేస్ లో అండి మీరు రివర్స్ లో ఊహించండి ఎవడో వాడు వినోద్ అనేవాడు హిందువు ఈ సాజిద్ అనేవాడి ఇద్దరు పిల్లల్ని ఏమన్నా పుట్టన పెట్టుకుని ఉంటే భారతదేశ వ్యాప్తంగా గగ్గోలెత్తించుండేవాళ్ళు స్వరాభాస్కర్ లాంటి వాళ్ళు ట్వీట్లు పెట్టి ఉండేవాళ్ళు కాలకుట విష వాగేశ్వరరావులు రకరకాల తమ్ పెట్టి విషం ఉండేవాళ్ళు ఇక రకరకాల యూనివర్సిటీల్లో ఢిల్లీలో ఉన్నటువంటి జేఎన్యులో కానీ ఇంకా రకరకాల యూనివర్సిటీల్లో ఉండే ఎర్రచొక్క విద్యార్థులు భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ వ్యతిరేకంగా ఆలోచించే విద్యార్థి సంఘాలు కూడా కొన్ని ఉంటాయి ఇవన్నీ భారతీయ జనతా పార్టీ మీద విషయం జిమ్మేవి నరేంద్ర మోదీ గారి మీద విషయం జిమ్మేవి అసలు ఆయనకే సంబంధం లేకపోయినా కానీ ఇప్పుడు ఏం జరిగింది సాజిద్ అనేవాడు పొట్టన పెట్టుకున్నాడు ఇద్దరు పిల్లల్ని కాబట్టి అక్కడ ఒక్క మీడియా వాడు ఒక్క న్యూస్ ఛానల్ వాడు కవర్ చేయాల్సినటువంటి రేంజ్లో కవర్ చేయనటువంటి పరిస్థితి ఎంత మంచితనంతో ఐదు వేల రూపాయలు వాడి భార్య గర్భవతి అంటే డెలివరీ ఉందంటే ఒక క్షణం కూడా ఆలోచించకుండా తడుముకోకుండా ఐదు వేల రూపాయలు సహాయం చేసింది ఆ కుటుంబము అలాంటి ఆ కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు పిల్లల్ని చంపడానికి ఆ సైకో గడ చేతులు ఎలా వచ్చాయో ఒకసారి ఆలోచించా కేవలం సైకో అన్న కోణమే కాదండి రకరకాల కోణాలు అక్కడ దాగి ఉన్నాయి మన భారతదేశంలో ఇంకా రోహింగ్యాలను రాణిస్తూ ఉంటారు ఆ మమత అయితే నాలుగు ఓట్లు పడతాయి అంటే చాలు పక్కనున్న బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ లోపలికి ఏ ఆధారము లేకుండా అక్రమంగా చొరబడి వస్తున్నా సరే వాళ్లను రాణించే ప్రయత్నం చేస్తుంది ఇక స్టాలిన్ లాంటి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడులో ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు అలా చెప్పాల్సి వస్తుందంటే ఆయన అలా తన రాష్ట్రాన్ని చూస్తాడు కాబట్టి తానేదో ప్రత్యేకమైన దేశానికి చెందిన వాడిని ప్రత్యేకమైన దేశానికి చెందిన నేనేదో ప్రధానమంత్రిని మంత్రిని అనే రేంజ్ లో ఉంటది స్టాలిన్ అండ్ పార్టీ వాళ్ళు మాట్లాడే తీరు వ్యవహరించే తీరు ఆ విషయం మీద నరేంద్ర మోదీ గారు లోక్సభలో కూడా విమర్శలు చేశారు తమిళనాడు అనేది భారతదేశంలో అంతర్భాగం కదా వాళ్ళేదో ప్రత్యేక దేశం అన్నట్టు డిఎంకే పార్టీ వాళ్ళు మాట్లాడతారు ఏంటి అని ఎందుకు వాళ్ళ గురించి అంటే నిన్న అండి డిఎంకే పార్టీ వాళ్ళు చాలా కీలకంగా కూర్చొని ఐఎన్డిఐఏ కూటమి ఐఎన్ కూటమిలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ మేనిఫెస్టో తయారు చేశారు కాంగ్రెస్ మేనిఫెస్టో అయ్యిందయ్య కూటమి మేనిఫెస్టో వాట్ ఎవర్ యు కాల్ మేనిఫెస్టో తయారు చేస్తే అందులో వీళ్ళు ఏమంటారంటే డిఎంకే వాళ్ళు ని రద్దు చేస్తాం మేము వస్తే సిఏఎని రద్దు చేస్తాం అదేంటి పాకిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్ లో బంగ్లాదేశ్ లో హిందువులు మైనారిటీలు అక్కడ హిందువులను కొడుతూ ఉంటే చంపేస్తూ ఉంటే పారిపోయి భారతదేశానికి వస్తే వాళ్లకు పౌరసత్వం ఇచ్చే ప్రయత్నం ప్రస్తుత భారత ప్రభుత్వం చేస్తుంటే మానవత్వంతో దాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తుందంట ఎవరు అయ్యిందయ్యా కూటమి అందులో కీలకంగా డిఎంకే కానీ మళ్ళీ శ్రీలంక తమిళులకు మాత్రం పౌరసత్వాన్ని ఇస్తారట ఎంత హిపోక్రటిక్ గా ఉన్నారో చూడండి అంటే హిందువులు అని కనిపించిందంటే అంటే చాలండి ఎక్కడైనా గానీ వాళ్ళ మీద విషయం చిమ్మడము హిందువులు అంటే మాకు సంబంధించినటువంటి వాళ్ళు అన్న ఫీలింగ్ లో ఇట్లాంటి రాజకీయ పార్టీలు ఉండడం మనం గమనించవచ్చు అందుకే ఈ స్థాయిలో పెటరేగిపోతున్నారు చాలా చోట్ల మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారేమో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయన ఆలోచిస్తూ ఉన్నారు అటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు అరే ముస్లిం మహిళలు పాపం ఇబ్బంది పడుతున్నారు ట్రిపుల్ తలాక్ అన్న పేరు మీద మొగుళ్ళు వాట్సాప్ లో విడాక్ 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 అని చెప్పి మూడు సార్లు మెసేజ్ కొట్టి విడాకులు ఇచ్చి వదిలించుకొని పోతున్నారు పేపర్ మీద విడాక్ 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 అని చెప్పి మూడు సార్లు రాసి ఆ పేపర్ పెళ్లని చేతుల్లో వెళ్ళిపోతూ ఉన్నారు ఫోన్ లో మూడు సార్లు విడాక్ 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 అని చెప్పి వదిలించుకుంటున్నారు భార్యను ఆమె పరిస్థితి ఏంటి ఇట్లా కాదు వాడు వదిలించుకోవాల్సింది ఎవడైనా అలా చెప్పి భార్యను వదిలించుకునే ప్రయత్నం చేస్తే వాడు జుట్టుపట్ల లాకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టండి మూడేళ్ల దాకా జైలు శిక్ష ఉంటుంది అట్లా విడాక్ 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 అంటే కుదరదు యు హ్యావ్ టు ఫాలో ద ప్రొసీడింగ్స్ కోర్టు ప్రొసీడింగ్స్ అనే ఉండాలి పెద్ద మనుషులు ఉండాలి ఎవరెవరున్నారు ఏంటి లాయర్స్ ఉండాలి జనరల్ గా ఎలాగైతే విడాకుల ప్రొసీజర్ అనేది జరుగుతుందో ఇతర మతాలలో అదే డైరెక్షన్ లో ఒక చర్చ జరగాలి ఎందుకు విడాకులు ఇస్తున్నావు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు పెద్దవాళ్ళు కానీ లాయర్స్ కానీ జడ్జి కానీ ఆ డైరెక్షన్ లో అన్న కోణంలో నరేంద్ర మోదీ గారు మానవత్వపు కోణంలో ఆలోచించి మతాలకు అతీతంగా మానవత్వపు కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి నరేంద్ర మోదీ గారు అందుకే అండి ఆయనకు మతాలకు అతీతంగా ఏ దేశానికి వెళ్ళినా కానీ ఆయనకు ఎందుకు అప్లాస్ దక్కుతుందంటే అది కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇటువంటి సంఘటన జరిగితే ఈ సాజిద్ అనేవాడు ఇద్దరు పిల్లల్ని పొట్టన పెట్టుకున్నటువంటి సంఘటన జరిగితే న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్ ఏవి కూడా కవర్ చేయనటువంటి పరిస్థితి అదే ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో నరేంద్ర మోదీ గారు ఆయన ఏ నేరము చేయనప్పటికీ ఆయన ఏదో బ్లాక్ మనీ క్రియేట్ చేశాడు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అన్నట్టు హిపోక్రాటిక్ గా విషంగాక్కే ప్రయత్నం చేస్తున్నారు అర్థమవుతుంది అండి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే కొంతమంది సీనియర్ జర్నలిస్టులకు నిద్రపట్టట్లేదు మన తెలుగు జర్నలిస్టులకు అరెస్ట్ చేసింది ఢిల్లీలో కేజ్రీవాల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ పక్కన పెడదాం ఎందుకు తెలంగాణ పక్కన పెడదాం అంటే కవితను కూడా అరెస్ట్ చేశారు కాబట్టి కొంతమంది జర్నలిస్టులు కవితకు సపోర్ట్ చేసే జర్నలిస్టులు బీఆర్ఎస్కి సపోర్ట్ చేసే జర్నలిస్టులు కూడా ఉంటారు కాబట్టి కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయం అక్రమం అన్నారనుకోండి సరే నేను అర్థం చేసుకుంటాను ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన రెండు పార్టీలకు ఏం సమస్య అండి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తే చెప్పండి ఆలోచించండి కొంతమంది జర్నలిస్టులు రకరకాలుగా విషం ప్రయత్నం చేస్తున్నారు మోదీ గారి మీద ఇదే అండి మన భారతదేశంలో జరుగుతున్నది ఒక సీరియస్ ఇష్యూ అక్కడ జరిగింది ఉత్తరప్రదేశ్ లోపల దాని మీద అసలు చర్చ ఉండదు ఏముండదు అదే ఎవరైనా సరే హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళు ముస్లింల మీద ఏమన్నా దాడి గనక చేసినట్టుగా తేలిందా ఎక్కడన్నా ఇక దాన్ని పతాక శీర్షికలలో పెట్టి రోజులు తరబడి రుబ్బి రుబ్బి వదులుతారు ప్రకాశ రాజు అనేటటువంటి వాళ్ళు రంగంలోకి దిగి రకరకాల ట్వీట్లు పెట్టి విషంగక్కుతారు కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమా ఎంతో మంది హిందువులను ఊచకోత కోసి కాశ్మీర్లో తీవ్రవాదులు అక్కడ వాళ్లకు నిల్వ నీడ లేకుండా తరిమేసినటువంటి అటువంటి సంఘటనల మీద కాశ్మీర్ ఫైల్స్ సినిమా తీస్తే ప్రకాశ్ రాజు లాంటి వాడు కూడా కాశ్మీర్ ఫైల్స్ సినిమా మీద విషం జిమ్ముతాడు విషం కక్కుతాడు ప్రకాష్ రాజు ఎందుకంటే హిందువులను కదా అక్కడ తీవ్రవాదులు ఊచకోత కోసింది విషంగా వదులుతాడు అదే గౌరీ లంకేష్ లాంటి కేసు ఒకటి ఉందండి అలా బాధాకరం ఆ కేసు కూడా కానీ గౌరీ లంకేష్ సంబంధించిన కేసు విషయంలో మాత్రం ఎంత ఏ రేంజ్ లో హైలైట్ చేస్తాడంటే ప్రకాశ్ రాజు మరి ఒక్క గౌరీ లంకేష్ అనే వ్యక్తి సంఘటన ఆ స్థాయిలో సివియారిటీ అంటే ఆ స్థాయిలో ఇంపాక్ట్ ఉంటే ప్రకాశ్ రాజు బ్రెయిన్ లో మరి కొన్ని వేల మంది హిందూ కుటుంబాలను ఊచకోత కోసి తరిమేసి మతం మారతారా చంపుతాం లేకపోతే అని చెప్పి కాశ్మీర్ నుంచి తరిమేసినటువంటి సంఘటనల మీద సినిమా తీస్తే కనీసం సినిమాను కూడా టాలరేట్ చేయనటువంటి సూడో ప్రకాష్ రాజు అంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నా ఇట్లాంటి వాళ్ళండి అడుగు అడుగడుగున అడుగు అడుగునా మనకు కనిపిస్తారు జర్నలిస్టులు కనిపిస్తారు భారతీయ జనతా పార్టీకి ఈ స్థాయిలో ఓట్లు వేస్తేనే ఇంకా భారతదేశంలో ఇలా ఉంది పరిస్థితి అంటే ఇక బీజేపీ గనక లేకపోతే ఉత్తరప్రదేశ్లో అంతకుముందు ఎలా ఉండేదో పరిస్థితులు ఒకసారి బేరీజ్ వేసుకోండి తెలుస్తుంది లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఉత్తరప్రదేశ్లో అంత స్ట్రాంగ్ గా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ లో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే లా అండ్ ఆర్డర్ కనుక స్ట్రాంగ్ గా లేకపోతే ఇంకెన్ని సంఘటనలు జరుగుతాయో ఊహించండి ఇప్పుడు వాడెళ్ళి వీళ్ళని చంపకుండా ముఖ్యమంత్రి ఆపలేకపోవచ్చు యోగి కానీ పోలీసులు గాని ఎందుకంటే ఎప్పుడు ఎవడి మైండ్లో ఏం పుడుతుందో తెలియదు ఆపలేకపోవచ్చు కానీ ఇమ్మీడియట్ జస్టిస్ గనక అక్కడ పడిందా నెక్స్ట్ పది మంది వెనక్కి తగ్గుతారు అదే కదా పాకిస్తాన్ విషయంలో కూడా జరిగింది ఊరి సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత నోరు మూసుకున్నారు మళ్ళీ ఒకసారి కాటు వేయబోయారు పుల్వామాలో ఈసారి ఎయిర్ స్ట్రైక్స్ దెబ్బ వాటంగా పడింది కేల్కతం దుకాన్ బంద్ మళ్ళీ భారతదేశం వైపు చూడాలంటే భయం పుడుతోంది ఇట్లా అండి ఈ ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరం దుష్టులు దుర్మార్గుల పట్ల యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి ట్రీట్మెంట్ అవసరం మోదీ గారు లాంటి ట్రీట్మెంట్ అవసరం అందుకే అబ్కీ బార్ మోదీ సర్కార్ అబ్కీ బార్ చారసోపార్ అని చెప్పి ఎందుకంటున్నారు భారతదేశ వ్యాప్తంగా అంటే నరేంద్ర మోదీ గారు కానీ యోగి లాంటి వాళ్ళు ఉంటే జస్టిస్ అనేది ఇన్స్టెంట్ గా జరుగుతుంది స్ట్రాంగ్ గా జరుగుతుంది అన్నటువంటి నమ్మకము పెరిగింది ఎందుకంటే ఈ పత్రికలు న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ సూడో మీద వాళ్ళు వీళ్ళని నమ్ముకుంటే భారతదేశము అధోగతి పాలవక తప్పదు అన్న విషయం ప్రజలకు కూడా అర్థమవుతోంది సో అదండి విషయం మరి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్లో రా అండి ధన్యవాదాలు